సరే వాళ్ళ అఘోరి మనకు తెలుసు ఆల్రెడీ తెలంగాణలో ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పేసరికి పోలీసులు ఆమెని హౌస్ అరెస్ట్ చేసేసి మహారాష్ట్ర పంపించేశారు. మళ్ళీ అక్కడ నుంచి ఏపీకి వెళ్ళి అక్కడ హంగామా చేసింది. సో మళ్ళీ ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ ఆ మధ్య ధ్వంసమైంది కదా, దాన్ని చూడడానికి అయితే రావడం జరిగింది. సో పోలీసులు కూడా ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కారులోనే ఉంచారు. అయితే అక్కడ కూడా ఆత్మార్పణ చేసుకుంటుందేమో అన్న భయం అయితే అందరిలో కూడా ఉంది. సో ఏం చెప్తారు మళ్ళీ తెలంగాణకి అఘోరి రాక గురించి మీరేం చెప్తారు? యా అఘోరి ఒక రకమైన నాన్ సెన్స్ లాగా తయారైంది రెండు రాష్ట్రాలకి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, నిజానికి అఘోరీలు ఇలాంటి పనులు ఎప్పుడు చేయరు నాకు తెలిసి, ఫస్ట్ టైం. ఎందుకంటే నేను అఘోరీల మీద ఎప్పటి నుంచో స్టడీ చేస్తున్నాను, నేను పుస్తకాలు కూడా చదివాను అఘోరి మీద, అనేక వీడియోలు చూశాను, మా ఫ్రెండ్స్ కొంతమంది అఘోరీలతో మాట్లాడారు కూడా. సో అఘోరీలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయరు అఘోరీలకి, ఎందుకంటే వాళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంటుంది, కొన్ని విలువల్ని వాళ్ళు పాటిస్తారు. ఎక్స్ట్రీమ్ లైఫ్ లో ఎక్స్ట్రీమ్స్ మనం ఎవరం కూడా సాహసం చేయలేని ఒక లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తారు. శ్మశానాల్లో ఎక్కువగా ఉంటారు, శవ సాధన చేస్తారు, శవాల మీద కూర్చొని ధ్యానం చేయడం. వాళ్ళకి ఏంటంటే అద్వైత ఫిలాసఫీ, నేను చెప్పాను ఆల్రెడీ, జీవ జగదీశ్వరుడు వాళ్ళకి మిత్తు, జీవము లేదు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు, మొత్తం కూడా సూపర్ కాన్షియస్నెస్, పరమ ఆత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్ ఉంటుంది, కాబట్టి ఇవన్నీ మిత్తు అని వాళ్ళు ప్రూవ్ చేయడం కోసమే వాళ్ళు ఏ పదార్థమైనా ఒకటే అని నమ్ముతారు. కాబట్టి శవాన్ని కూడా వాళ్ళు తింటారంటే అర్థం శవాన్ని మొత్తం ఏదో ఫ్రై చేసుకొని అట్లేదో కాదు, అంటే దాన్ని కూడా వాళ్ళకి అన్ని ఆ శవాన్ని చనిపోయిన వ్యక్తి మాంసం కూడా వాళ్ళకి ఒక పదార్థమే, అది కూడా దానికి పెద్ద తేడా లేదు కాబట్టి వాళ్ళు తింటారు. సో అట్లాగే కపాలంలోనే వాళ్ళు భిక్షం ఎత్తుకుంటారు. అట్లా వాళ్ళు కుంభమేళా టైంలో తప్ప ఇంకెక్కడ మనకి బయట కూడా కనబడరు. అలాంటి ఒక కాంటెక్స్ట్ లో అఘోరి కానీ వాళ్ళ గురువు, మరి నాకైతే పేరు తెలియదు కానీ విశ్వనాథ శాస్త్రి అని ఒక పేరు అయితే కనబడింది, అది కాదో లేదో తెలియదు, కానీ వాళ్ళ గురువు కూడా అఘోరిని గైడ్ చేస్తూ వీడియో కాల్ చేస్తూ ఉన్నారు. ఈ అఘోరి ఒక విచిత్రంగా ఉంది. ఫస్ట్ విచిత్రం ఏంటంటే అఘోరి అమ్మాయి కాదు, అబ్బాయి. సో శ్రీనివాస్ అనే అబ్బాయి వెళ్ళిపోయి మారిపోయి అఘోరిగా మారాడు, మంచిది, దాంట్లో తప్పేం లేదు. ట్రాన్స్జెండర్స్ కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి సెక్స్ వాళ్ళకి నచ్చిన జెండర్ ని కలిగి ఉండే హక్కు ఉంది, దాంట్లో తప్పు లేదు. అట్లాగే సెక్స్ సర్జరీ చేసుకోవడం కూడా లీగల్ గా ఇండియా గుర్తించింది, తప్పు లేదు. కానీ అఘోరిగా మారింది, అఘోరిగా మారినప్పుడు అఘోరిల ప్రాక్టీస్ లో ఉండాలి. అట్లా కాకుండా ఈమె పబ్లిసిటీ పిచ్చి పట్టిందా, లేకపోతే ఒక అహంకారం అంటే నేను కంట్రోల్ చేయాలి ఈ సమాజాన్ని అని ఏమన్నా నమ్ముతుందా, అంటే మెంటలీ డిజార్డర్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. ఖచ్చితంగా అఘోరిని మంచి సైకాట్రిస్ట్ చూపిస్తే ఈమెకి ఎలాంటి మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయో కూడా చెప్తారు, లేదా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మంచి న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కి న్యూరాలజీ లింక్ కూడా ఇవాళ ఉంటుంది అనేది సైన్స్ చెప్తుంది. సో ఇప్పుడు కానీ ఏమైంది, ఇవేవి అఘోరికి ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. దాంతో ఫస్ట్ తెలంగాణలో వచ్చింది ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహం శివుడి దగ్గర వెళ్ళి కాలు నిలబెట్టి 1.5 అవర్ పూజలు చేసింది. అసలు న్యూడ్ గా అఘోరిని టీవీ ఛానల్లో చూపించడమే తప్పు. అది ఎందుకంటే నేను నువ్వు న్యూడ్ గా కూర్చొని న్యూస్ చదువుతా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారా, ఎందుకు అఘోరికి మాత్రం ఎందుకు ఈ రూల్ ఉంది? సో దీన్ని బ్రేక్ చేయాలి. నీకు అట్లా ఉంటే నువ్వు ఎక్కడో ఉండు, ఇక్కడికి వచ్చేసి టీవీ ఛానల్ అంతా నేను న్యూట్ గా ఉండి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఒప్పుకోవడం ఫస్ట్ మన వాళ్ళ తప్పు. అది అన్ని ఛానళ్ళు కూడా ఈ తప్పు చేశాయి. దీంతో ఇప్పుడు ఏమైపోయింది అఘోరికి, నాకు పబ్లిసిటీ వచ్చింది, నేను పెద్ద తోపు, నేను అనుకుంటే ఏమన్నా చేయగలను అని ఒక నమ్మడం మొదలుపెట్టాను. ఎప్పుడైనా బలహీనమైన వ్యక్తులు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. చిన్నపిల్లలు ఎందుకు చేస్తారు, వాళ్ళు బలహీనలు కాబట్టి, పెద్దవాళ్ళని వాళ్ళు ఏం డీల్ చేయలేరు కాబట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్, నేను ఏడుస్తాను, నేను చచ్చిపోతాను, ఇంకొకటి బెదిరిస్తారు. అట్లాగే అఘోరి కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే 2 సార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఒకసారేమో కాళహస్తి టెంపుల్లోకి రానివ్వనంది, కాళహస్తి టెంపుల్ ఎందుకు రానివ్వలేదు, నీకు బట్టలు లేకుండా రావద్దని చెప్పారు.
సో వాళ్ళ ఆగమ శాస్త్ర ప్రకారం తయారైన శైవ ఆగమ శాస్త్రాలు ఉంటాయి. శైవ ఆగమ శాస్త్రాల ప్రకారం తయారైన గుడిలో బట్టలు లేకుండా అలౌ చేయమన్నారు. ఏమేం చేయాలి? బట్టలు వేసుకొని వెళ్ళాలి. అది వదిలేసి నేను చచ్చిపోతానని పెట్రోల్ పోసుకొని ఒక డ్రామా క్రియేట్ చేసింది. చివరికి వాళ్ళు గురువు చెప్పి నాకు వెళ్ళింది. మళ్ళీ ఏం చేసింది, అక్కడ నీళ్ళల్లో కారు దించి నేను చచ్చిపోతానని ఇంకొక చోట బెదిరించింది. ఇప్పుడు మళ్ళీ శంషాబాద్ వచ్చింది. ఈరోజు శంషాబాద్ వచ్చి ఇక్కడ బదిరించడం మొదలుపెట్టింది. మొన్న అంత ముందు రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న సీఎం రేవంత్ రెడ్డిని నేను దించేస్తాను నిన్ను, నువ్వేమనుకుంటున్నావు, ఇలా బెదిరిస్తాను. ఇప్పుడు ఎవరైనా గుళ్ళల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, న్యాయస్థానంలో శిక్షలు వేయాలి. దిగదో ప్రాసెస్. అఘోరి ఏంటి, నువ్వు ఒక ఎవడెవడో గుళ్ళల్లో చేశారో వాళ్ళందరూ నాకు అప్పగించంటే ఎలా అప్పగిస్తారు? నువ్వు చట్టాల మీద గౌరవం లేనప్పుడు చట్టాలకు చూస్తూ ఊరుకుండవు కదా. కాబట్టి నాకు తెలిసి ఇలాగే అఘోరి కానీ పెట్టరేగిపోతుంటే ఖచ్చితంగా అఘోరిని బట్టలు వేసి మరీ కోర్టుకు హాజరుపరుస్తారు, జైల్లో పెడతారు. ఆల్రెడీ పోలీసులు సీరియస్ గానే ఉన్నట్టున్నారు తెలంగాణ పోలీసులు. రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి విషయాలను సహించడం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీజేపీ వైపు నుంచి కూడా అఘోరికి పెద్ద సపోర్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే హిందూ మెయిన్ స్ట్రీమ్ హిందూ సంప్రదాయాలు కూడా ఇలాంటి అఘోరిల్ని టెంపుల్లోకి ఇలా రావడాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోరు అన్నమాట. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సంప్రదాయాలకు భిన్నమైన వాళ్ళు అఘోరీస్. వాళ్ళు కాపాలికలు, వాళ్ళు తంత్ర దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ హిందూయిజానికి దూరంగా ఉంటారు. నాన్ పురాణిక్ సెక్ట్ అంటారు వాళ్ళు, నాన్ పురాణిక్ సెక్ట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు వాళ్ళు రానివ్వరు. అయితే ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇలాంటి వాళ్ళని కూడా కుంభమేళాల్లో వాళ్ళకి వెళ్ళి పట్టుకొని రావడం ఇవి కొంత చేస్తుంది. కానీ మామూలుగా అయితే జరిగేది. అందువల్ల అఘోరి బెదిరించడం అనుకోవాలి, బ్లాక్మెయిల్ చేయడం అనుకోవాలి, సనాతన ధర్మం అసలు అఘోరికి ఏమీ కూడా తెలియదు నాకు తెలిసి. ఎందుకంటే తెలిస్తే మాట్లాడతారు కదా ఎవరైనా, సనాతన ధర్మం అంటే ఏందో మాట్లాడతారు. మన ఇప్పుడు చాలా మంది భక్తి ఛానళ్లలో వచ్చి వాళ్ళు చెప్తున్నారు సనాతన ధర్మం అంటే ఏంది, ఎందుకు ఫాలో కావాలని. అది చెప్తే మనం ఫాలో కావాలా లేదా అనేది జనం నిర్ణయించుకుంటారు. అది కూడా చెప్పట్లేదు. సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటుంది, లోక కళ్యాణం అంటుంది, ఈ మధ్య మహిళలు అంటుంది. ఏ విషయం మీద అఘోరికి ఒక అండర్స్టాండింగ్ లేదు. ఉంటే ఇలా మాట్లాడరు. అఘోరీలు చాలా ఇన్డెప్త్ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, అవేం మాట్లాడలేదు. వాళ్ళు గురువు అన్నా మాట్లాడతాడు పోని, అతను కూడా బెదిరిస్తున్నాడు, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ గురువు కూడా వాళ్ళకి చెప్తున్నాడు అఘోరి మీద చేయకండి మీరు, నేను సీఎంఓ ఆఫీస్తో టచ్లో ఉన్నాను, సీఎంఓతో టచ్లో ఉన్నాను అని పోలీసుల్ని బెదిరిస్తున్నాడు. సో క్లియర్గా అఘోరి వెనక ఎవరున్నారు. ఎందుకంటే అందరికీ డౌట్ ఏంటంటే ఈ అఘోరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? సెక్సార్ ఆపరేషన్ చేసుకోవడానికి మినిమం 10 లక్షలు అవుతుంది. ఈ కారు ఒక 10 లక్షల పైన కారు ఉంది, ఐఫోన్ 1 లక్ష పైన ఐఫోన్ ఉంది. విపరీతంగా రాష్ట్రవ్యాప్తంగా 2 దేశాలు తిరిగానని చెప్తుంది. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? దీని వెనక ఎవరైనా అఘోరిని ఒక ప్రయోగించి చేస్తున్నారా ఏంటి అనేది తేల్చాల్సిన అవసరం అయితే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉంది. పోలీసులు కానీ అదర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ అఘోరి వెనక ఎవరున్నారు, ఎవరు గైడ్ చేస్తున్నారు అనేది తేల్చాలి. లేదంటే ఇది ఒక సమాజంలో ఒక నీసెన్స్గా నాన్సెన్స్గా మారిపోయి శాంతి భద్రత ఇష్యూ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో వద్దంటే ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో వద్దంటే మళ్ళీ ఆ రాష్ట్రం, ఇలాగా ఒకటి ఇది ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రావాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. నిజానికి చాలామంది అఘోరిని విమర్శిస్తున్నారు, నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను, హిందూ మతాన్ని ఉద్ధరిస్తాను అన్నావు, ముందు నీ ఇంటిని ఉద్ధరించు. వాళ్ళు ఇప్పటికీ కూలి చేసుకుంటున్నారు, వాళ్ళకి ఒక ప్రాపర్ ఇల్లు కూడా లేదు అని అఘోరిని విమర్శిస్తున్నారు. కాబట్టి పోలీసులు కానీ లేకపోతే మన ప్రభుత్వం కానీ సీరియస్గానే తీసుకోవాలి. ఈ నాన్సెన్స్ అని ప్రోత్సహించడం కూడా కరెక్ట్ అయితే కాదు. కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని అఘోరి ఏం చెప్పినా ప్రోత్సహిస్తున్నాయి. కొంత క్రిటికల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మనకేంటంటే ఎవరో వచ్చి ఏది చెప్పినా వాళ్ళని పైకెత్తడం కనబడుతుంది. అట్ట కాకుండా సమాజానికి ఈ అఘోరి నష్టం చేస్తుందా లాభం చేస్తుందా అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా నష్టమే చేస్తుంది, లాభం చేసేది ఏమీ లేదు. ఊగిపోతూ నేను రుద్ర తాండవం చేస్తా, నేను ఆత్మహత్య చేసుకుంటా, ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తుంది సమాజాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ. దీనికి తలగకుండా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అందరికీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.